నమస్కారం. విఆర్ న్యూస్కు స్వాగతం. నా పేరు మోని. నా పేరు సునీల్ కుమార్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం ప్రతి దేశానికి పరుల పాలన ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగస్టు 15 భారతదేశపు స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు 15 భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలయ్యింది. దానికి గుర్తుగా స్వాతంత్రానంతరం ప్రభుత్వం ఆగస్టు 15 భారత స్వతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు గాంధీజీ. ఆయన గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వతంత్రం సంపాదించి పెట్టిన జాతిపిత సత్యము అహింసలను దేవతలుగా కొలిచారు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ సత్యాగ్రహము మహాత్మా గాంధీ పూజా సామగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్వర్కర్ యుఎస్ఏ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేతకర్ర బట్టి, నూలు వడకి, మురికి వాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒక్కటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని బోధించాడు. మహాత్ముడని, జాతిపిత అని పేరెన్నికగన్న గాంధీజీని మరికొందరు యోధుల్ని స్వతంత్ర దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. సత్యాగ్రహము అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని బోధించాడు. మహాత్ముడని, జాతిపిత అని పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాల నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతను గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అదే ఆచరణలో పెట్టిన మహనీయుడు. బోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికై గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన. అతని జీవితంలాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. భగత్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, భారత స్వతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్గా కొనియాడబడతాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెంది యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు, అంతకుముందు నుంచి కూడా కటకటాల వెనుక భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపారు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను బోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే అది ఎందరో వీరుల ప్రాణ త్యాగ ఫలితమే. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని మరొకసారి స్మరించుకుంటూ మీ విఆర్ న్యూస్. జై హింద్.